Hi, hello, hello, namaste. Good evening, welcome to Feel My Love. Okay, roju mi andarito happy morning vacharu Karan. Swapna. Okay, Karan mari roju kuda nu ninte ninna chaala mandi callers call chesaru and call karadan chaala mandi disappoint ayyani ippudu try chestu unnaru call. Chaala mandi waiting lo unnaru adhe nenu cheptunna. Sare, waiting lo unnaru okay. Mari roju topic enti? Pedda topic undi. ఫోన్ రిలేషన్స్ ఎటు నచ్చిన అమ్మాయి లేదా నచ్చిన అబ్బాయి మొబైల్ రిలేటివ్స్ నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ కి రిలేటివ్స్ కాల్ చేస్తారు పేరెంట్స్ కాల్ చేస్తారు ఫ్రెండ్స్ కాల్ చేస్తారు అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తారు ఆఫ్ కోర్స్ ఓకే కాకపోతే ఏంటి అని అంటే ఫోన్ చేయగానే అందులో నేమ్ పడగానే ఎక్స్ప్రెషన్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి ఫ్రెండ్ అనుకోండి ఆ హలో అదే ఒకవేళ బాయ్ ఫ్రెండ్ అనుకోండి ఇలా పట్టుకొని ఇది మన టాపిక్ అన్నమాట ఇలాంటి టాపిక్ నాకు తెలిసి ఇప్పుడు రాలేదు మనం తీసుకుని రాలేదు సో కాలర్స్ ఎలా దీనికి రియాక్ట్ అవుతారు చూద్దాం ఇప్పుడు కాలర్ రెడీగా ఉంది తీసుకుందాం హలో హలో హాయ్ హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ నీ నేమ్ నందిని 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 గారు ఇంత ముందు కాల్ చేశారు కదా మీరు చాలా సార్లు కాల్ చేశారు యాక్చువల్లీ మొన్న ఒకసారి నువ్వు హాయ్ చెప్పని చెప్పావా స్వప్నకి గుర్తుకొచ్చింది yes ఓకే నందిని గారు ఎలా ఉన్నారు బాగున్నారు ఎందుకు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతూ ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నా టీవీకి దూరంగా వచ్చేయండి ఫస్ట్ అంటే నీ కాల్ నువ్వు వినాలని ఉంటది కాకపోతే కట్ అయిపోద్ది అది మన వాయిస్ మనం ఎప్పుడైనా రికార్డ్ చేసుకుని వినొచ్చు బట్ ఇలా కాల్ డిస్కనెక్ట్ అయింది అనుకో నువ్వు ఎంత బాధపడతావో మేము కూడా అంతే బాధపడతాం ఓకే సరే ఈ రోజు టాపిక్ ఏంటో మన కరెంట్ చెప్పేస్తాడు విని హలో నవా నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు నువ్వు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదా అంటే ఏం చదువుకున్నారు ఇంటర్ అయిపోయింది కదా ఏ రిజల్ట్స్ వచ్చినాయి కదా yep ఓకే టాపిక్ ఏంటంటే నీకు మొబైల్ ఉందా అసలు నీకు మొబైల్ ఉందా మొబైల్ లేదు వావ్ నాను వెరీ గుడ్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే అమ్మ లేదా నాన్న మొబైల్ కాల్ చేస్తారు హ్యాపీగా మాట్లాడేసావు కదా ఓకే మా సమ్మర్ హాలిడేస్ అయిపోవడానికి వచ్చాయి కదా సో సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ అంటే మొబైల్ లేదు కాబట్టి ఈ టాపిక్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసావు నందిని రోజుకో ప్రోగ్రామ్ చూసుకుంటూ రోజుకో మూవీ చూసుకుంటూ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తుంటావు ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అనుకో ఫోన్ చేస్తా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతావా ఫ్రెండ్స్ తో మాట్లాడాలి నీకు ఉంది అనుకో ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు హాలిడేస్ సో నీ ఫ్రెండ్స్ తో మాట్లాడనుకుంటే నువ్వు వెళ్ళిపోతావా ఫ్రెండ్స్ దగ్గరికి లేదా ఫోన్ చేసి మాట్లాడతావా ఫోన్ చేసి మాట్లాడతావా ఎందుకు నీ దగ్గర ఫ్రెండ్స్ ఎవరు లేరా అంటే నీ మీ ఇంటి దగ్గర కానీ ఇప్పుడు కాలేజ్కి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు రారు కదా చెప్పలేం కదా నుంచి కూడా ఉంటారు సో అలా కాల్ చేసి మాట్లాడతారు ఓకే నందిని రీసెంట్ గా మంచి సాంగ్ ఏయండి మంచి సాంగ్ అంటే సార్ తప్పకుండా మంచి సాంగ్ మనం ప్లే చేయాలి వా గోరింగ్ కతనా నీకు ఆ సాంగ్ చాలా ఇష్టమా చాలా అంటే అప్పట్లో మెగాస్టార్ గారు సాంగ్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు చేశారు అందులో రెజీనా కాంబినేషన్ కాబట్టి ఎవరికైనా సాంగ్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది సరే నందు మరి మా కోసం ఒక లైన్ పాడతావా మేము ఆ సాంగ్ ప్లే చేయాలి అంటే పాడాలి నా గుండెలో సూపర్ పాడా నిజంగా ఎందుకంటే ఇష్టం కాబట్టి ఆ సాంగ్ ని ఇంకా ఒక రెండు లైన్ లో ఇలా పాడే ఉంటే నువ్వు పూర్తి పాట ఇంకెలా పాడతావు నాకు మొత్తం గుర్తొచ్చేసి నేను ఒకటి కనిపెట్టేసిన నువ్వు టీవీ దగ్గర నువ్వు ఈ సాంగ్ ఎట్లా పాడుతున్నావు వినడానికి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి సరే నందు మరి ఏం తీసుకున్నావు నెక్స్ట్ బీటెక్ ఆర్ డిగ్రీ ఇలానే కాల్ చేస్తూ ఉండు అండ్ నీ కోసం కూడా సాంగ్ ఖచ్చితంగా షో అయిపోయే లోపు ట్రై చేస్తాం ఓకే నెక్స్ట్ హలో
హలో హలో హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్ చాణక్య 29 కంపల్సరీ అంతే అది ఫిల్మ్ అంటే అవును అంతే మనం ఇట్లా ఫిక్స్ కనెక్ట్ అవుతే ఆ రిలేషన్షిప్ రేస్కుర మూవీ చూసారు కదా అలా అలా వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ జానక్య నీకోసం రెడీగా ఉంది ఒకటి టాపిక్ అయితే అయ్యో నా కోసం రెడీ కంపల్సరీ అసలు మేం నీకోసం నాకు తెలుసు ఇది పెద్ద పెద్ద మేధావులు అందరు పెద్ద పెద్ద గ్రేట్ లవర్స్ ఉంటారు కదా అలాంటి వారి కోసం అది ఎవరికి ప్రపోజ్ చేసే రోజు ఉంది కాబట్టి ఆగిపోయాను మీరు తప్పదు కదా ఎందుకంటే లైఫ్ లో ముందుకెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని ఎదురుగా ఉన్నప్పుడే హ్యాపీగా ప్రపోజ్ చేసేయండి చాణక్య గారు ఇవి వల్ల కాదులేండి టైం చెప్పింది కదా 29th ఉంది ఫిక్స్ డేట్ అది ఇంకొకరికేంటి ఇద్దరు ఏంటి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అన్నమాట వీటిని తెలుసుకోవాలని అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే చాణక్య గారు 29th ప్రపోజ్ చేస్తానని మళ్ళీ ఇన్ బిఫోర్ గా ఇంకొకరికి అనేసరికి అంటే ఇంకా నువ్వేదో ఫిక్స్ అయినట్టు అది మాత్రం చేంజ్ చేసుకోకు ఓకే చాణక్య 29th రోజు సండే రోజు ఫిక్స్ అది ఓకే ఓకే ఫిక్స్ కదా షూర్ షూర్ వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూడడానికి ఇద్దాం అండ్ వాట్సాప్ మన టాపిక్ వచ్చేసి టాపిక్ ఫోన్ రిలేషన్స్ ఎట్ అమ్మాయి అంటే ఇప్పుడు మీకు ఫోన్ ఉంది మీ ఫోన్ కి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ ఎవరైనా కాల్ చేసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు మీ రిలేషన్ మీ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని ఎక్కడో తీసుకొస్తున్నాం కానీ మీరైతే సమాధానం చెప్పాలి కదా చెప్పేయండి అయ్యో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఏంటి సాయంత్రం బాటిల్ ఓపెన్ చేయడానికి అక్కడ కూడా కష్టసుఖాలు బయటకు వస్తాయి ఎట్లుంటది అని అంటే చెప్పండి వినండి చెప్పండి చెప్పండి ఎవడెక్కడ పోయినా ఏమైనా గానీ ఏది జరిగినా గానీ ఏమంటారు హ్యాపీగా ఉన్నా లేకపోతే ఏమైనా సాడ్నెస్ ఉన్నా గానీ రారాబాయ్ పోదాం బారకనే మాట్లాడుతుంది కాలు ఎలా ఉన్నా గానీ నార్మల్ ఫీల్ ఉంటది ఇక రిలేటివ్స్ అంటావా అందుకోసం చెప్పేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ముగ్గురు గురించి మూడు ముక్కలు చెప్పేస్తారని మా యొక్క చిన్న అత్యాశ ఓకే ఓకే రిలేటివ్స్ అంటే ఏంటి అంటే మన ఫైనాన్షియల్ గా ఉన్నప్పుడు మన దగ్గర ఉంటారు లేనప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోతారు ఓహో ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది గర్ల్ ఫ్రెండ్ అంటే అది యాంగ్జైటీ వేరు ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఫోన్ వస్తుంది అని చెప్పేసి ఫోన్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాము రింగ్ అవుతున్న ప్రతిసారి చూస్తాం అబ్బా అది అది అదే ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు చెప్పు అయ్యా చెప్పు షేరింగ్ అంతే కదా అంతేనా అనుకుంటారు
పెళ్లి సాంగ్ అది అంత ఎగ్జర్మెంట్ ఎందుకు మరి నాకు అర్థం కాదులో. ఓకే ఓకే చాణిక్య చెప్పింది అంటే పెళ్లి పెళ్లి అంటే నీకు ఎగ్జైట్మెంట్ లేదా అంటే ఇప్పుడు చాలా ఉంది టైం ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంది. ఓహో కరణ్ అసలు పెళ్లి చేసుకోడంట అండ్ అమ్మాయిలకి మాత్రం ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా అందుకోసం ఏదైనా మంచి సంబంధం వస్తే అరే ఇప్పుడు నా పెళ్లి పక్కన పెడితే అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఆగదంటారు సరే ఏదో చెప్పబోతున్నావు పొద్దున బాగా తిన్నా బయటకు వచ్చినట్టు ఉంది. ఓహో అందుకోసం చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడుతున్నావు సరే ఏదో చెప్పాలి అనుకుంటున్నావా. అదే చాణిక్య చెప్పాడు కదా అసలు ఫోన్ కాల్స్ కి ఆ టైంలో ఎవరెవరిస్తే కాల్ ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వే ఉన్నావు మీ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు లేదా మీ పేరెంట్స్ కాల్ చేస్తారు రిలేటివ్స్ కాల్ చేస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది సో ఇంత మంది కాల్ చేసినప్పుడు నువ్వు నార్మల్ గా మాట్లాడతావు అండ్ ఏ కాల్ వచ్చినా నువ్వు నేను నీ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఉంటాను. ఏ కాల్ వచ్చినా కానీ ఎందుకు ఇలా చూస్తూ ఉంటావు ఎందుకు చూస్తానా చెప్తా ఖచ్చితంగా చెప్తా కదా ఫస్ట్ కాల్ తీసుకుంటా. హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఓయ్ నీ నేమ్ రాజేష్ ఎక్కడ నుండి హైదరాబాద్ ఖైరతాబాద్ అయినా మనం మనం ఒకటే కదా ఎవరేమైతుంది అవును ఏం చేస్తుంటారు ఏంటంటే ఇప్పుడు మనకు ఫోన్ ఉంది అదే మీ ఫోనే నా ఫోన్ కాదు నీ ఫోన్ కి గర్ల్ ఫ్రెండ్ గానీ ఫ్రెండ్స్ గానీ వీళ్ళు కాల్ చేసిన రియాక్షన్ ఎలా ఉంటది మెయిన్ గా గర్ల్ ఫ్రెండ్ రియాక్షన్ ఆ టైమ్ లో నేను ప్రెజెంట్ సిచువేషన్ బట్టి ఉంటది. ఓకే ప్రెజెంట్ సిచువేషన్ నువ్వు ఇంట్లో ఉన్నావు నీ పక్కబడి నీ ఫాదర్స్ ఐ మీన్ అప్పుడు నేను ఎలా అంటే హలో చెప్పండి నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను మాట్లాడతా ఏ విధంగా ఉపయోగపడతా మాట్లాడుతున్నారంటే మీరు ఎంత పెద్ద మేధావో మాకు అర్థమైపోతుంది. సో అప్పుడు యా కమ్ ఆన్ నెక్స్ట్ సిచువేషన్ ఏంటంటే పేరెంట్స్ మధ్యలో కూర్చున్నారు చెప్పాను కదా ఆల్రెడీ సరే ఓకే మీకు పెళ్లి చూపులు అరేంజ్మెంట్ చేస్తారు ఫర్ యు మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు సో ఆ పెళ్లి చూపులో మీరు అమ్మాయిని చూసే టైం కి మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి అప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే మీరు ప్రస్తుతం చేరుకోవాల్సిన నెంబర్ బిజీలో ఉన్నది నాకు తెలిసి కస్టమర్ కేర్ లో పని చేస్తుంటారు అది మీరు ఎక్కడ కాల్ సెంటర్ లోనే వర్క్ చేస్తున్నారు అనమాట. సో చాలా 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 స్వీట్ గా మాట్లాడినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి పెళ్లి చూపులు అరేంజ్ చేసినప్పుడు అమ్మాయి ఎదురుగా కూర్చున్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీకు కాల్ చేసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ జనరల్ నేనైతే ఏం చేస్తాను అప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా నీ అదికి తెలియదు అట్లా నాకు తెలుసులే కానీ రాజేష్ గారు చెప్పింది సరే ఇప్పుడు బ్యూటిఫుల్ లవ్లీ సాంగ్ మీకోసం అక్కడ వాళ్ళ జంట సూపర్ అదృశ్య వాళ్ళ జంటను చూడగానే నాకైతే కన్నుల పంట అయిపోయింది అండ్ నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను కదా నాకు కూడా అలాంటి వెదర్ చూడాలనిపిస్తుంది అలాంటి లొకేషన్ చూడాలనిపిస్తుంది లొకేషన్ ఏముంది డాన్స్ చేయాలి అక్కడ ఆ లొకేషన్ డాన్స్ చేయాలి నువ్వు డాన్సర్వి కాబట్టి నువ్వు డాన్స్ గురించి చెప్తావు నాకేంటి అని అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఏమేమి చేసేస్తారు ఏమేమి చూసేస్తారు
కేవలం అమ్మాయిలు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు తెలుసా? అబ్బో వెద బిస్కెట్. అవునా? సరే నువ్వు బిస్కెట్ లాస్ట్నే ఉండు, వాళ్ళు తింటూనే ఉంటారు. సరే మరి, అండ్ ఇందాక టాపిక్ మాట్లాడుతున్నాం కదా, ఆ టాపిక్ గురించి చెప్పేసి నువ్వైతే ఏం చేస్తావు నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు, నువ్వు మీ పేరెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు? నా గర్ల్ ఫ్రెండ్ అది ఉంటే కాల్ చేస్తుంది, అసలు లేదు కాబట్టి కాల్ చేయదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లాగే కాల్. హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ లోహిత. వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు? నా పేరు స్నేహ. స్నేహ, స్నేహ గారు టీవీకి దూరంగా వచ్చారా కొంచెం? ఆ చెప్పండి. మీరు టీవీకి దూరంగా రాని ఎడలా ఈ యొక్క కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. స్నేహ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వచ్చాము. వచ్చారా? ఓకే, ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? నేను స్టడీ. స్టడీ ఏంటి? ఏ క్లాస్? మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్తావా కాల్ చేసి చెప్తావా? అవునా? నేను ఏం అడిగాను కాదు, నువ్వు ఇప్పుడు ఫ్రెండ్స్ ని చూడాలనుకున్నావు అనుకో. ఫస్ట్ టీవీ అయితే చూడబోతున్నాను, టీవీ దగ్గర నుండి మాట్లాడుతున్నా. అదే అనుకుంటున్నా. ఆ మాట్లాడట్లేదు, ఇప్పుడు అడగండి. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ని నీకు చూడాలనిపిస్తుంది లేదా మాట్లాడాలనిపిస్తుంది? ఆ నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వే వెళ్తావా లేదా ఫోన్ లో కాల్ చేసి మాట్లాడతావా? కాల్ చేసి మాట్లాడతాను, ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్తాను. ఏ మీ ఇంటికి రారా మీ ఫ్రెండ్స్? ఎప్పుడు నువ్వు వెళ్తా ఉంటావా? అందుకే టీవీలకు దూరంగా ఉండండి, సిగ్నల్ ప్లేస్ కాల్ చేయండి. ఇప్పుడు కూడా ఇంకో కాల్ రెడీ ఉంది, తీసుకుందాం. హలో హలో హాయ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫిల్ మై లవ్. మీ పేరు? హలో శ్రీనివాస్ గారు, ఎక్కడండి? సనత్ నగర్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు? ఫ్లిప్కార్ట్ లో జాబ్ చేస్తున్నారా? మ్యారీడా? అన్మ్యారీడ్. ఓకే, మీకు మొబైల్ ఒకటి ఉందా, రెండు మొబైల్స్ వాడుతున్నారా? అంటే కరణ్ ఇక్కడ రెండు మొబైల్స్ వాడతాడు అందుకనే. సరే, మీకైతే మొబైల్ వాడే అలవాటు ఉందా? హలో హలో, కొంచెం మీరు డిస్టర్బెన్స్ ఉన్న ప్లేస్ కొంచెం దూరం నుంచి మాట్లాడతారా? వాయిస్ కి వచ్చి మాట్లాడండి. వాయిస్ క్లారిటీ లేదు. ఓకే, మీరు డైలీ మొత్తం బిజీ ఉంటారా? చాలా బిజీ ఉంటారా? అంటే ఇప్పటివరకు అమ్మాయిని చూసి మీకు నచ్చి ప్రపోజ్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయా సిచ్యువేషన్స్? ఇంతవరకు లేదా? ఎందుకండి లవ్ మీద అసలు బిజీ బిజీగా ఉన్న షెడ్యూల్ లో తనకి లవ్ చేయడానికి టైం దొరకలే. ఒకవేళ టైం దొరికితే ఎందుకు అవుతా చెప్పండి, ఎప్పుడో హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్. సరే, ఇప్పుడు మీకు చిట్టి మర్దర్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కదా. సరే, ఇప్పుడు మీ అత్తయ్య ఫోన్ చేస్తే మీ యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? మీ మర్దర్ గారు ఫోన్ చేస్తే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అంతే అంటారా? ఓకే సరే, అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నారా? బయట ఉండే మాట్లాడుతున్నారు. బయట ఉన్నారా? ఇప్పటి వరకు ఎవరిని కూడా లవ్ చేయాలి అని అనిపించలేదా? అనిపించలేదా? ఎందుకు అని అంటే ఇప్పుడు హైదరాబాద్ 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 ఎక్కడ చూసినా గానీ అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా ఫ్రీడమ్ గా ఫ్రీ వర్డ్స్ లాగా వెళ్తూ ఉంటారు. అండ్ ఎవరికి అనిపించదు బైక్ మీద తిరగాలి, హ్యాపీగా బయటకి వెళ్ళాలి, మూవీస్ కి వెళ్ళాలి అని చెప్పేసి. సో మీకు అలా అనిపిస్తుంది కదా? మీరు ఏదో లోపల బాధతో ఉన్నారా? ఏమైనా ఐ థింక్ కరణ్ నీకు అర్థం కాదు. ఎందుకు దొరకట్లేదు? అహో, టైం దొరకట్లేదా మీకు? అందులో ఫ్లిప్కార్ట్ ఇవాళ రేపు మిలాన్ వాళ్ళు షాపింగ్ చేయాలంటే ఆ ఫ్లిప్కార్టే మనకి ఆదర్శం కాబట్టి వాళ్ళు చాలా బిజీ అయిపోతారు. హలో హలో ఎనీవే శ్రీనివాస్ గారు,
మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్ అండ్ కరణ్, మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం కాల్ డిస్కనెక్ట్ అవ్వకూడదని. ఓకే, ఎప్పుడైతే నెక్స్ట్ లాకి కాల్ రెడీగా ఉంది. హలో 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 హాయ్, నేను అశోక్ ని. హాయ్ అశోక్ ని. హలో అశోక్, కాశీగూడ అశోక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాట వేయాలి అని అశోక్ అసలు అక్కడ పెద్ద ఫ్యాన్ అన్నమాట. హలో అశోక్, నాకు అర్థమైంది నువ్వు కాల్ చేసింది పవర్ స్టార్ గారి పాట కోసం. అసలు నాకు తెలిసి చాలా మంది ట్రై చేస్తున్నారు, కాకపోతే వాళ్ళున్న సిచ్యువేషన్ బట్టి కాల్స్ కలవట్లేదు. ఒకవేళ కాల్ కలిసినా కట్ అయిపోతుంది, టీవీ దగ్గర ఉండొచ్చు, సిగ్నల్స్ ఉండొచ్చు. ఇప్పుడు కాల్ మనకి రెడీగా ఉంది, ఓకే తీసుకుందాం. హలో 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 హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. పేరు? పేరు వికేష్. వికేష్ వికేష్ వికీ వెల్కమ్ టు ఫీల్ మై లవ్ వికేష్ గారు. వికీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు? స్టడీయా? ఇంటరా? డిగ్రీయా? బీటెక్? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే వికీ, నువ్వు మొబైల్ యూస్ చేస్తావా? అంటే మొబైల్ ఫోన్? మొబైల్ అంత లేదు, ఉట్టి అట్లా చాలా కలిసింది కదా అని చేశాను. అట్లా కాదు, టాపిక్ ఏంటంటే ఫోన్ ఉందా లేదా అని. లేదు లేదు, ఫోన్ లేదా. సరే మరి నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎలా ఎంజాయ్ చేసావు? ఎస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఎంజాయ్ ఏం లేదు, స్కూల్ డేస్ లో మాత్రం చాలా ఎంజాయ్. ఎందుకు ఎంజాయ్? ఎందుకు మిస్ అయినావు? స్టడీ గురించా? అంతే అంటే అంతే అంటేనే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు చాప పిల్లలు నిద్రట్టు రుద్దుతారు. అయినా ఎందుకు ఇప్పుడు అంటే మధ్యలో టైం కూడా ఉండదు. ఓకే ఓకే తమ్ముడు, అది ఏం చేసినా మన ఫ్యూచర్ గురించి కాబట్టి డోంట్ వరీ. నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ దాన్ని కుమ్మేసే విత్ యువర్ బెస్ట్ స్టడీ. ఓకే ఇలానే కాల్ చేస్తుండు. దట్ వాజ్ ఎ స్మూత్ అండ్ మెలోడీ సాంగ్ అన్నమాట. సాంగ్ ఇలాంటి సాంగ్స్ ప్రెజెంట్ మైండ్తో ఉంటే సూపర్గా ఉంటాయి. ఓకే వెంటనే లేట్ చేయకుండా, టైం అయిపోతుంది, ఇంకా మనకి కొంత సమయం మాత్రమే ఉంది. సో లేట్ చేయకుండా కాల్ చేసేయండి అండ్ ఇప్పుడు కాల్ రెడీగా ఉంది, తీసుకుందాం. హలో 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 హాయ్ హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ నేమ్? కానీ నాకు ఫ్యామిలీలో ఉన్న అందరి పేర్లతో మీ పేరు అటాచ్మెంట్ ఎందుకో ఉంది అనిపిస్తుంది. లేదండి, నా పేరు మళ్ళీ చెప్పండి మీరు ఒకసారి. హరిశ్చంద్ర ప్రసాద్. వీర వెంకట సత్యనారాయణ హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్ అండి. ఓకే ఓకే చెప్పేశారండి. ఏం చేస్తుంటారండి హరిశ్చంద్ర ప్రసాద్? అడిగిన వాళ్ళందరికి పేరు చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి తన లైఫ్ సరిపోవట్లేదు, అందుకనే ఖాళీగా ఉంటున్నారు. అంతేనా? పేర్లో ఉన్న ప్రఖ్యాత అది. అవునండి. జనరల్ గా ఏం చేస్తుంటారు ఇప్పుడైతే ఖాళీ అనుకో? జనరల్ కూడా కాలేనా? ఏ వావ్, ఎంత గుడ్ హ్యాబిట్ తెలుసా, తినాలి, నిద్రపోవాలి, అడిగిన వాళ్ళందరికి పేరు చెప్పాలి, పేరుకి అర్థం చెప్పాలి, అర్థానికి పరమార్థం కూడా చెప్పాలి. యా సూపర్ కదా. అంతేనా? హలో హలో. ఫోన్ యూజ్ చేస్తారా జనరల్ గా మీరు? ఫోన్ మొబైల్ చేస్తారు కదా యూజ్. ఇది కూడా లేదంటారు ఖాళీ అంటారు. మీరు మొబైల్ యూజ్ చేస్తారా అని అడుగుతున్నారు. రెండు మొబైల్? రెండా? రెండు మొబైల్ విత్ ఫోర్ సిమ్స్? నాలుగు సిమ్లా? మూడు సిమ్లు. మూడు సిమ్లా? ఎందుకు ఇంకో మొబైల్ ఇంకో సిమ్ వెయిట్ చేస్తుందా? డ్యూయల్ సిమ్ సింగిల్ సిమ్? ఓహో అట్లానా. ఓకే ఓకే, మూడు సిమ్లు అన్నమాట. సో మరి ఈ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఎవరైనా? హలో, గర్ల్ ఫ్రెండ్ లాంటి వారు ఉన్నారా? మూడు సిమ్లు కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఆహా సూపర్,
మూడు సిమ్లు అంటే ముగ్గురు ముగ్గురు అయితే అసలు ఒకరిని మెయింటైన్ చేయడమే కష్టం, మరి ముగ్గురిని ఎలా? హౌ ఖాళీగా ఉంటే ఎంతమంది లవ్ చేసా అంటే తన హృదయం చాలా విశాలమైనది, అందుకోసమనే మూడు సింబులు ముగ్గురు లవ్ చేస్తున్నారు కరణ్ అంటే కాదు అంటే ఫిక్స్ అయిపోయినా మరి ఎంతమంది లవ్ చేసినా క్లారిటీ ఇస్తాను అంటే లవ్ చేస్తున్నా అంటే లవ్ చేస్తున్నాము ఎంతమంది తెలుసా చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు సపోజ్ నువ్వు మీ పేరెంట్స్ మధ్యలో కూర్చొని టీవీలో సినిమా చూస్తున్నావు, సడన్ గా నీ గర్ల్ఫ్రెండ్ కాల్ చేసింది, ఆ వైబ్రేషన్ ఆల్మోస్ట్ అది వైబ్రేషన్ మోడ్ లో ఉందనుకుందాం, పక్క పక్కన పేరెంట్స్ కూర్చున్నారు కాబట్టి వాళ్ళకు అర్థం అయిపోయింది కాల్ వచ్చిందని, సో నీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? ఎందుకు అంటే ఇప్పుడు లవర్ కు ఒక మొబైల్, ఇంట్లో వాడడానికి నీకు ఒక మొబైల్, సపోజ్ ఆ మొబైల్ ఆ రోజు ఇప్పుడు ఆ రోజు ఆ మొబైల్ అనుకో నీ మొబైల్ తీసుకున్నాడు ఎంత పర్టికులర్ ఎట్లా చెప్తున్నావు? ఎక్కడ పెట్టి అసలు సూపర్, నువ్వు మామూలు లేవు అసలు, ఎక్కడ ఆగట్లేదు కూడా. సో నువ్వు ఎక్కడ దొరకాను అన్నమాట, దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే సో హరిచంద్ర ఇలానే కాల్ చేస్తుండీ, మేము కూడా రెడీ ఉన్నాం మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు లవ్లీ సాంగ్ ఉందా, లెట్స్ ప్లే ద సాంగ్. ఓకే ఓకే. అంటే ఫోన్ కి సిగ్నల్ ఎలానో అబ్బాయికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అలాగనే తెలుసా, ఎందుకంటే ఫోన్ సిగ్నల్ ఎంత దూరంగా వెళ్ళిపోతుంటే ఈ అబ్బాయి కూడా ఆ సిగ్నల్ వైపు పరిగెత్తుకుంటూ అయినా మాట్లాడతాడు, కానీ ఫోన్ కి సిగ్నల్ లేకపోతే ఎంత కష్టమో, అబ్బాయికి అమ్మాయి తోడు లేకపోతే అంతే కష్టం కదా, అంతే అంటావా? అంతే కదా. సరేలే అయితే ఎక్కడైనా సరే నేను అడుగుతా క్వశ్చన్ ఒకటి, అసలు ఈవినింగ్ టైంలో నువ్వు చూస్తున్న, అఫ్కోర్స్ నువ్వు సీరియల్ చూస్తావు సినిమా చూస్తావు పర్టికులర్, ఎందుకంటే ఎప్పుడు ఎట్లా ఉంటావు నాకు అర్థం కాదు కాబట్టి, ఆ టైంలో నీకు ఫోన్ వచ్చింది ఎవరి దగ్గర నుంచో తెలియదు, అన్నోన్ నెంబర్, బట్ మీ పేరెంట్స్ పక్క పడున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటావు? ఎలా రిసీవ్ చేసుకుంటావు? ఫస్ట్ మొబైల్ తీస్తాను, హలో అంటాను. సరే నేను హలో అనే ముందు మన కాల్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడేదా? హలో హలో అండి, హలో మీ పేరండి? హలో అండి. హలో హలో అండి. కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి రండి. వచ్చామండి మేము. ఓకే మీ పేరు? ఈ వాయిస్ వింటుంటే మీరు రామారావు అండి. రామారావు. రామారావు గారు మీరు మిమిక్రీ ఆర్టిస్టా? హలో రామారావు గారు కాల్ కట్ అయిపోయింది, నాకు ఏం అర్థం కావట్లే వాళ్ళు అసలు. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడేమో నాకు చాలా బాగా అనిపించింది, కాకపోతే కొన్ని విషయాలు బాగా అనిపించింది. పాపం చాలా మంది కాల్ చేశారు, కట్ అయిపోయింది సిగ్నల్, నేను ప్లేస్ లో ఉన్నారు, ఇంకా కొందరు అయితే టీవీ దగ్గర ఉండి తన వాయిస్ తన వినాలనే ఇంటెన్షన్ కాల్ చేశారు, కానీ ఏం లాభం, కాల్ కట్ అయిపోయింది కాబట్టి. సో డోంట్ వరీ, మనది షో మండే టు ఫ్రైడే సేమ్ టైం కాబట్టి రేపు కూడా మీరు కాల్ చేయొచ్చు, కానీ మళ్ళీ ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే మన వెబ్సైట్ www.chiranjeevi.in లాగిన్ అయ్యి మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. సో డోంట్ వరీ, టైము రేపు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తాం. సో కీప్ వాచింగ్ చిరంజీవి అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ స్వప్న అండ్ కరణ్. బై బై.